గంట్ల ఈశ్వర్ ఆదిత్య అనే బాలుడు తాడేపల్లిగూడెం టౌన్లో తప్పిపోయాడు. ఈ బాలుడిని తాడేపల్లిగూడెం బ్లూ కోట్స్ కానిస్టేబుల్ గమనించి సదరు బాలుడు ఎవరు, అతని యొక్క వివరాలేంటి తెలుసుకోగా బాలుడు చదువుకుంటున్న స్కూల్ అడ్రస్ చెప్పడంతో వెంటనే స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి బాలుడు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని అప్పగించిన తాడేపల్లిగూడెం పోలీస్ వారికి బాలుడి యొక్క తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సార్ ఫోన్ చేసి ఇలాగ ఏమి మీరు ఏ ఊరు ఏమని అడిగారు. అడిగారు ఓకే సార్, తిరుగుతున్నాం సార్, పొద్దున తిరుగుతున్నాం సార్, ఇంత నుంచి పొరడుగా కంకర పడుతున్నారు ఆ రెండు నుంచి, అంటే ఇలా కేసులు ఉన్నారో మా దగ్గర ఉన్నారు రాగానే మాకు యాన్వర్స్ అయింది సార్. మీ తారీఖును సిఏ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్ గారికి ధన్యవాదాలు సార్. మరి మా పిల్లలు నేను జాగ్రత్త కాబట్టి సార్, ఇంకా తప్పకుండా క్షమించండి సార్. ఈరోజు 8/11/2021 తేదీ మాకు తాడేపల్లిగూడెం పట్టణంలో బ్లూ కోట్స్ కానిస్టేబుల్ పెట్రోల్ తిరుగుతూ ఉంటే మన పెంటపాటు రోడ్లోని విజయవాడ టీ సెంటర్ దగ్గర ఒక 6 ఇయర్స్ పిల్లవాడు నడుస్తూ తప్పిపోయినట్టు కనపడి ఎవరో కుర్రాడు మన పోలీస్ చెప్తే ఇమీడియట్గా మన ఐడెంటిఫై చేసి ఆ పిల్లవాడిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అతని పేరు అడిగితే ఆదిత్య అని, సుమారు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటాయి. ఆదిత్య ఏలూరు అని చెప్తున్నాడు. ఏలూరు నుంచి ఇక్కడికి ఎలా వచ్చాడని మన పోలీసులు మా బ్లూ కోట్స్ సిబ్బంది రవి అదేవిధంగా సుబ్బారావు వాళ్ళు వెరిఫై చేస్తే అక్కడ హైయర్ స్కూల్లో చదువుతున్నా అంటే నేను యూకేజీ చదువుతున్నా అంటే అభ్యుదయ స్కూల్లో ఏలూరులో అంటే అభ్యుదయ స్కూల్ కాంటాక్ట్స్ ట్రేస్ చేసి అభ్యుదయ స్కూల్లో ఈ ఆదిత్య అన్న అబ్బాయి ఏమైనా చదువుతున్నాడు ఏంటని మన వాళ్ళు వెరిఫై చేసి పోలీసు అక్కడ టీచర్స్ అవునండి చదువుతున్నాడు వాళ్ళ స్కూల్కి రాదని చెప్పారు. అప్పుడు ఆ స్కూల్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఆ పేరెంట్స్ నెంబర్ తీసుకుని ఆ పేరెంట్కి ఫోన్ చెప్తే వాళ్ళ తండ్రి శ్రీను ఇప్పుడు రావడం జరిగింది. అతనికి వాళ్ళ అబ్బాయిని అప్పు చెప్పాం. ఇలా వీళ్ళ తండ్రి సీనా వాళ్ళ అమ్మగారు ఊరు తాడేపల్లిగూడెం ఇవాళ ఉదయం 7:30కి ప్రశాంతి ఎక్స్ప్రెస్కి వచ్చి ఈ కుర్రాడు చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఏదో పనిపూరి తిందామని ఏదో చెప్పి ఆ చిన్నపిల్లలతో ఆడుకుంటూ వచ్చేసాడు. ఇంట్లో వీళ్ళు అప్పటి నుంచి 1 అవర్ నుంచి వీళ్ళు రెగ్యులర్గా నెతుకుతున్నారు, టౌన్ అంతా నెతుకుతున్నారు. ఈ లోపల పోలీస్ నుంచి ఫోన్ రావడం అతను రావడం అతనికి మేము ఆ అబ్బాయిని అప్పు చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతున్నారా లేదా ఏదైనా జరుగుతుందా అన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకుని చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తాను. ధన్యవాదాలు అండి. పోలీసు సాహసం చేశారు.